ఆ నాలుగు సీట్లలో అభ్యర్థుల ఎంపిక ఎందుకు ఆగింది తెలంగాణ కాంగ్రెస్ పెద్దల మనసులో ఏముంది అధిష్టానం లెక్కలు ఎలా ఉన్నాయి మెలికలు పెడుతోందెవరు ఫైనల్ లిస్ట్ ఆగడానికి బాధ్యత ఎవరిది అసలా నాలుగు ఎంపీ టికెట్ల చుట్టూ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయమేంటి తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటిదాకా పదమూడు లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇంకో నాలుగు పెండింగ్ లో ఉన్నాయి వరంగల్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందట పార్టీ వీటిలో హైదరాబాద్ నే తీసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీతో అంటకాగింది ఎంఐఎం కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక ఆ సానుకూలత ఇటువైపు మళ్లిందన్న చర్చ జరుగుతోంది ఒకటి రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డితో ఎంఐఎం నేతలు విడిగా భేటీ అయ్యారు ఆ తరువాతే సీఎం మజ్లిస్ విషయంలో కాస్త సమయం మనం పాటిస్తున్నారన్న టాక్ పార్టీలోనే ఉంది దీనికి తోడు దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటు బ్యాంకును ను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ హైదరాబాద్ లో కూడా ఎంఐఎం తో ఘర్షణ వాతావరణం లేకుండా మైనారిటీ ఓటు బ్యాంకును అనుకూలంగా మలుచుకోవాలన్న ప్లాన్ ఉన్నట్టు తెలిసిందే అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసిందే ఇక కరీంనగర్ సీటు విషయంలో ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి మొదట్లో ప్రవీణ్ రెడ్డికి దాదాపు సీటు ఖాయమని చర్చ జరిగింది ఇటీవల వెలసాల రాజేందర్ తో పాటు మరో బీసీ నేత పేరు కూడా తెరమీదకొచ్చింది ప్రవీణ్ రెడ్డి విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరిగింది దీంతో ఆ బీసీ నేత పేరు తెరమీతికి వచ్చిందట ఇప్పటికే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీసీ బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ రావు వెలమ సామాజిక వర్గం డెల్టా శ్రీహరి నీళ్లు తాగిన ప్రతిసారి డెల్టా శ్రీహరి కలుపుకుని తాగండి కరీంనగర్ పై వెలమల డామినేషన్ కొంత ఉంటుంది ఆ ఉద్దేశంతో వెలసాల రాజేందర్ పేరును కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెరమీదికి తీసుకొచ్చారు ఓసీలకు ఇవ్వాలనుకుంటే వెలసాల రాజేందర్ ను పరిశీలించాలని మంత్రి ప్రతిపాదించినట్టు తెలిసిందే ఇక రెడ్డి సామాజిక వర్గం కూడా పార్టీకి అండగా ఉంటుందన్న లెక్కలున్నాయి ఈ మూడు ఈక్వేషన్లను జాగ్రత్తగా చూసుకుంటూ అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉన్నందున కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఎంపికను పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది వరంగల్ విషయంలో కూడా నాయకుల మధ్య పంతం కారణంగా అభ్యర్థి ఎంపిక ఆలస్యమవుతున్నట్టు ప్రచారం ఉంది సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కు టికెట్ ఇప్పించాలని మంత్రి కొండా సురేఖ సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి దొమ్మాట సాంబయ్యకు మద్దతుగా నిలుస్తున్నారన్న టాక్ ఉంది మరోవైపు స్టేషన్ ఘన్పూర్ లో పోటీ చేసిన ఇందరకు టికెట్ ఇవ్వాలని పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా ముగ్గురు నాయకుల భిన్నాభిప్రాయాలతో ఎంపిక ఆలస్యమవుతోంది అయితే ఈ పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తన వంద రోజుల పాలనకు సవాల్ లాంటివంటూ సీఎం ప్రకటించినందున అందరినీ కలుపుకుపోవాలనేది ఆయన ఆలోచనగా తెలిసిందే ఒక్కో మంత్రికి టార్గెట్ పెట్టి ఎంపీ సీట్లను గెలుచుకోవాలనేది సీఎం ఆలోచనగా కనబడుతోంది ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థుల జాబితా అంతా ఇదే ఈక్వేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తమ కుటుంబ సభ్యులను బరిలో దింపాలన్న ప్లాన్ లో ఉన్నారు ఈ ముగ్గురు ఎవరికి వారు అధిష్టానం వద్ద లాబింగ్ చేస్తున్నారు ఇప్పటికైతే వాతావరణం పొంగులేటికి అనుకూలంగా ఉందన్నది కాంగ్రెస్ వర్గాల ఇన్సైడ్ టాక్ ముగ్గురు కీలక నాయకులే కావడంతో నచ్చజెప్పి ఏకాభిప్రాయం వచ్చాక అభ్యర్థిని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నెల ముప్పై ఒకటిన సిఈసీ కమిటీ సమావేశమవుతోంది అసలే సీనియర్ నాయకులంతా సీట్ల కోసం పోటీ పడుతున్నందున వివాదాలు లేకుండా కుడా ఏకాభిప్రాయంతో సీట్లు ప్రకటించాలన్న ప్లాన్ లో అధిష్టానం ఉందట జిల్లాల వారీగా మంత్రులకు బాధితులను అప్పగించి టార్గెట్ పెడుతోంది పార్లమెంటు సీట్లలో విజయాన్ని బట్టి మంత్రుల పనితీరును బేరీజు వేసుకునే అవకాశం ఉందన్నది కూడా పార్టీ వర్గాల టాక్ మొత్తంగా టీ కాంగ్రెస్ లో ఆ నాలుగు సీట్ల మ్యాటర్ ఈ నెలాఖరుకు తేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి